ఒకవైపున బెంగాల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ప్రచారపు అడ్వర్టైజ్మెంటు మోడీ పరువు పడేసింది మొన్ననే ఎన్నికల సభల్లో అటు నరేంద్ర మోడీ ఇంకోవైపున అమిత్ షా చెప్తూ వచ్చారు కేంద్ర ప్రభుత్వ పథకాలని బెంగాల్లో అమలు చేయకుండా అడ్డుకుంటోంది ఆయుష్మాన్ భారత్ కింద బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందిస్తాము పేదలందరికీ కూడా అది దీది అడ్డుకుంటోంది రెండవది హౌసింగ్ స్కీమ్ కింద లక్షలాది ఇళ్ళు దేశమంతటా ఇస్తూ ఉన్నాము దాన్ని ఇక్కడ మాకు క్రెడిట్ వస్తుందన్న కోణంలో మమతా బెనర్జీ అడ్డుకుంటోంది మేము వస్తే ఇళ్ళు గట్టిచ్చిస్తాము అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులకు ఇచ్చేటువంటి ఏడాదికి ఆరు వేల రూపాయల డబ్బుల్ని మమతా బెనర్జీ డేటా ఇవ్వకుండా ఆపేసింది అక్కడ రైతులకి ఆ సదుపాయం అందట్లేదు మేము పవర్లోకి రాగానే మూడేళ్ల అమౌంట్ పద్దెనిమిది వేలు వేస్తాము ఇది వాళ్ళు ఇచ్చిన హామీ బాగానే ఉంది ఇందులో ఓ పక్కన ఇల్లు కట్టడానికి అక్కడ మమత అడ్డుకుంటోంది కట్టనియట్లేదు మీకు శాశ్వత ఇల్లు కట్టిద్దామంటే మమత అడ్డుపడుతోంది అని చెప్పినటువంటి బీజేపీ అదే బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రధానమంత్రి హౌసింగ్ స్కీమ్ కింద ఇల్లు కట్టారంటూ ఒక మహిళ ఫోటో ఒక ఇంటి ఫోటో పెట్టి అడ్వర్టైజ్ చేశారు చివరికి మీడియా అంతా కూడా అక్కడ అసలు ఆ స్కీమే లేదంటూ మళ్ళీ అక్కడ ఎట్లా అన్నది చర్చకు వస్తే ఆ మహిళ అద్దెకుంటోంది ఒక ఇంట్లో కనీస సదుపాయాలు కూడా మరుగుదొడ్డు కూడా లేనటువంటి ఇంట్లో దాన్ని నేషనల్ మీడియా ఫోకస్ చేసింది ఇది నరేంద్ర మోడీ ఫోటో పెట్టి మరి ఆ ఇంటి బొమ్మ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ చేసిన తప్పు ఇటు నరేంద్ర మోడీని దాంట్లో ఎంబ్రాస్మెంట్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసింది ఎన్నికల్లో దీన్ని అడ్డం పెట్టుకుని దీది ప్రశ్నించడం ప్రారంభించింది ఇప్పుడు ఓ పక్కన ఓటమి అంటే భారతీయ జనతా పార్టీ మూడు నుంచి ఎదుగుతోంది వంద దాటేటువంటి పరిస్థితి ఉంది అని ఒక ఎత్తు గెలవడానికి అవకాశం ఉన్న దశలో ఇలాంటి వాటి వల్ల ప్రతిపక్షానికి పరిమితమయ్యేటువంటి సిచ్యుయేషన్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది